ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయ ప్రాంగణం వద్ద రూర్బన్ పథకం ద్వారా మంజూరైన 80 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న కళ్యాణ మండపం నిమిత్తం బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ స్థల పరిశీలన చేశారు. ముందుగా మూల విరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణ మండపం నిర్మాణానికి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, పిఆర్ఏఈ స్రవంతి, స్థానిక సర్పంచ్ పొట్టోల సాయిలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేశ్వర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు రూర్బన్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలను జారీ చేసినందున కళ్యాణ మండపం నిర్మాణం నిమిత్తం ఆలయాన్ని సందర్శించడం జరిగిందని అన్నారు. ఆర్డీఓ వెంట ఎంపీటీసీ సంజీవ్, ఆలయ సిబ్బంది రఘు తదితరులు ఉన్నారు. ఒక డైనింగ్ హాల్, ఒక పెళ్లి మండపం కట్టడానికి 80 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి ప్రభుత్వం నుండి. దీని కొరకు ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఆలయ కమిటీ, తహసీల్దార్ గారు, ఏఈ గారు నేను కలిసి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేయడం జరిగింది. అందరికీ ఆమోదయోగ్యమైన స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ నిర్మాణం చేపట్టి సాధ్యమైన త్వరగా, ఎందుకంటే రూర్బన్ స్కీము బై ఫిబ్రవరికి వైండ్ అప్ చేయమని మనకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ నిర్మాణం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.